లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు. ఓకే, ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లు ఎందుకు ఉంటాడండి? అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో? బయటికి రావచ్చు కదా, ప్రజల్లో తిరగవచ్చు కదా, మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు గుడివాడ వచ్చాడు, ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, ఈయన వాళ్ళ చెబుతాడు, వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నీకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు, 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది. ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో? కాబట్టి లోకేష్ లాంటి సోడ దద్దమ్మల గురించి ఇక్కడ చర్చ అనవసరం. లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్తా కారణం. సమర్థత లేదు, అసమర్థుడు, చవట, దద్దమ్మ, తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన. ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్ పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు. అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం. మీరు కూడా ఆలోచించండి, లోకేష్ అనేవాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయన కరోనా వస్తే పోతాడు కాబట్టి ఆయన జూమ్ యాప్ పెట్టుకుని ఇంట్లో ఉంటున్నాడు. ఓకే, ఈ లోకేష్ అనేవాడు ట్విట్టర్లు ఎందుకు ఉంటాడండి? అడిగేం రోగం ఎందుకుంటాడు ట్విట్టర్లో? బయటికి రావచ్చు కదా, ప్రజల్లో తిరగవచ్చు కదా, మనకు కొంత ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. ఇప్పుడు గుడివాడ వచ్చాడు, ఓ 10 మంది వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తారు, ఈయన వాళ్ళ చెబుతాడు, వాళ్ళు అక్కడ అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందని నీకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో ఉన్నాడంటే రోగిస్తాడు, 72 ఏళ్ళు అక్కడ చచ్చాడంటే అర్థం ఉంది. ఈడెందుకు చచ్చాడు అక్కడ ట్విట్టర్లో? కాబట్టి లోకేష్ లాంటి సోడ దద్దమ్మల గురించి ఇక్కడ చర్చ అనవసరం. లోకేష్ అనేటువంటి వాడు ఉండటమే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితికి వెళ్తా కారణం. సమర్థత లేదు, అసమర్థుడు, చవట, దద్దమ్మ, తిరుగుబోతూ తాగుబోతూ అటువంటి వాడిని తీసుకొచ్చి 3 శాఖలు కట్టబెట్టాడు ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిన. ఏమైంది మంగళగిరిలో పెడితే ఈడ్స్ పెట్టి తంతి వెళ్ళి ట్విట్టర్ దగ్గర పడ్డాడు? అటువంటి సన్నాసుల గురించి ఇక్కడ చర్చ అవసరం. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.